పోతావు బిడ్డ. నీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు, నాశనమైపోతాడు, ఆగమవుతాడని. నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా, కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినంటే దేవుడే మాట్లాడించిన. ఎప్పుడు కూడా మీడియా సోదరులు, నేను ఏడుపాయలకు వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట. ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో. నేను ఎప్పటికి కూడా కృతజ్ఞత, నాకు ఇక జీవితంలో ఏమి ఆశించలే. నేను ఏదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు, ప్రమాణం చేస్తున్నా, మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తా మెదక్లా అన్న దానికి నేను నా కంఠంలో ఊపిరుండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను. నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన, తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నిన్ను ఎంబడి పెడతా, మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి ఎట్లొస్తాయో అవి, అదేవిధంగా నువ్వు మళ్ళీ నువ్వు ఏడికెళ్ళి పాలెం వినబో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి, మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో